మంత్రశాస్త్రము అనేక సారస్వత విద్యలను పేర్కొంది. అటువంటి బహుమూర్తులకు ఆ మంత్రాది దేవతలుగా ఒకే సరస్వతీ దేవి బహురూపాలతో ఉపాసించబడుతోంది. ఆ రూపాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నకులీ సరస్వతి, వాగ్వాదిని, చింతామణి సరస్వతి, శుక్ల సరస్వతి, నీల సరస్వతి, ఇలా అనేక మంత్రములు ఆ మంత్రాది దేవతలు గోచరిస్తున్నాయి. ఇందులో కొన్ని శాంతమూర్తులు, కొన్ని భోగమూర్తులు, కొన్ని ఉగ్రమూర్తులు, ఇలా మూడు విధాలుగాను ఆయా సాధకులను అనుగ్రహించేది ఒకే సరస్వతీ దేవి. అటువంటి ఆ సరస్వతీ రూపాలలో ఉగ్రతా లక్షణాలతో ఉన్న శ్రీ నీల సరస్వతీ దేవి విద్య, వృత్తి వ్యాపారాలలో నైపుణ్యాలను ప్రసాదించే తల్లి. అంతేకాకుండా ఈ తల్లి సాధకుల యొక్క దారిద్ర్య బాధలు, శత్రు బాధలు, గ్రహదోషాలు కూడా పోగొడుతుంది. అష్ట సిద్ధులను, అష్ట ఐశ్వర్యాలను అనుగ్రహిస్తుంది. ఈ నీల సరస్వతీ దేవి రుద్రుని యొక్క కనుబొమ్మల నడుమ నుండి ఆవిర్భవించిన జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి బ్రహ్మను కూడా అనుగ్రహించిందని శాస్త్రములలో చెప్పబడి ఉంది. తంత్రశాస్త్రాల ఆధారంగా ఈ నీల సరస్వతీ దేవికి 16 మహిమాన్వితమైన దివ్య నామాలు చెప్పబడి ఉన్నాయి. అటువంటి ఆ దివ్య షోడశ నామాలతో శ్రీ నీల సరస్వతీ దేవిని పూజిస్తే పైన మనం చెప్పుకున్న అన్ని సిద్ధులు కలుగుతాయని శాస్త్రవచనం. ఇప్పుడు ఆ 16 దివ్య నామాలు తెలుసుకుందాం. శ్రీ తారిణ్యై నమః, శ్రీ తరళాయై నమః, శ్రీ తారాయై నమః, శ్రీ త్రిరూపాయై నమః, శ్రీ ధరణి రూపాయై నమః, శ్రీ స్తవ రూపాయై నమః, శ్రీ మహాసాధ్యై నమః, శ్రీ సర్వసజ్జన పాలికాయై నమః, శ్రీ రమణీయాయై నమః, శ్రీ మహామాయాయై నమః, శ్రీ తత్వజ్ఞాన పరాయై నమః, శ్రీ అనఘాయై నమః, శ్రీ సిద్ధలక్ష్మియై నమః, శ్రీ బ్రహ్మాణ్యై నమః, శ్రీ భద్రకాళ్యై నమః, శ్రీ ఆనందాయై నమః. పఠిద్దాం, తరిద్దాం.